ఒక గ్రామంలో కవిత అనే అమ్మాయి ఉంటుంది. కవిత కుటుంబం చాలా పేదది. అలాగే వీణ అనే అమ్మాయి కూడా ఉంటుంది. తను చాలా ధనవంతురాలు. వీణాకి పొగరు చాలా ఎక్కువ. చుట్టుపక్కల వారిని ఎప్పుడూ ఏడిపిస్తుంది. కవిత వాళ్ళ నాన్నగారు ఆమె చదువు విషయంలో ఏది తక్కువ కాకూడదు అని తనని ఒక మంచి స్కూల్లో చేర్పిస్తాడు. వీణ ఇంకా కవిత ఒకే స్కూల్లో చదువుతూ ఉంటారు. ఏ అమ్మాయిలు, మీరందరూ కలిసి నా హోంవర్క్ చేయాలి, అర్థమైందా? కవిత చాలా బాగా చదువుతుంది. అందుకని వీణ తనతో మాట్లాడుతూ, ఏ కవిత, నువ్వు బాగా చదువుతావు, అయినా ఇంతగనం చదివి నువ్వేం చేస్తావు? నీ తెలివి వాడి నా హోంవర్క్ని చెయ్యి, సరేనా? వీణ, ఎవరి హోంవర్క్స్ని వారే చెయ్యాలి, లేదంటే మనకేదీ అర్థం కాదు. హలో, నిన్ను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? నాతో ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళు, వెళ్ళి చెప్పినట్టు హోంవర్క్ చేసుకురాపో. లేదు వీణ, నేను నీ హోంవర్క్ చెయ్యను. నువ్వు ఎవరికి చెయ్యనని చెప్తున్నావో అర్థమవుతుందా? మా నాన్న ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారి స్నేహితుడు. ఒక్కసారి నీ గురించి చెప్పానంటే నిన్ను స్కూల్ నుండి వెళ్ళగొడతారు. ఇదంతా జరగాలని నీకు అనిపిస్తే నీ ఇష్టం, హోంవర్క్ చెయ్యకు. ఇది విని కవిత చాలా భయపడి ఆలోచిస్తుంది. నేను బాగా చదివి ఒక మంచి ఉద్యోగం చెయ్యాలనేది నాన్నగారి కల. ఇప్పుడు స్కూల్లోనే నన్ను తీసేస్తే ఆయన కల ఎలా నెరవేరుతుంది అని అనుకుంటూ కవిత వీణ హోంవర్క్ చేయడానికి ఒప్పుకుంటుంది. ప్రతిరోజు వీణ తన హోంవర్క్ని కవితతోనే చేయిస్తుంది. కుదరదు అంటే మాత్రం స్కూల్ నుండి పంపిస్తా అని బెదిరిస్తుంది. ఇక్కడేమో కవిత నాన్నగారు ఎంతో కష్టపడ్డా కానీ ఒక్క నెల స్కూల్ ఫీజు కూడా కట్టలేకపోతాడు. ఈ కారణంగా కవిత తన స్కూల్లో మాటలు పడాల్సి వస్తుంది. తర్వాత నెల కూడా ఇలాగే అవుతుంది. తన తండ్రికి డబ్బు కట్టే స్తోమత ఉండదు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు తినడానికే డబ్బు చాలట్లేదు, ఇప్పుడు కవిత ఫీజు ఎలా కట్టాలి అని అతను చాలా బాధపడుతూ ఉండగా ఇదంతా కవిత చూస్తుంది. గ్రామంలో ఒక చెట్టు కింద ఒక దేవుడి విగ్రహం ఉంటుంది. కవిత అక్కడికి వెళ్ళి తన బాధను చెప్పుకుంటుంది. ఈరోజు కూడా అలాగే చెప్తుంది. భగవంతుడా, నా బాధని వినిపించుకోండి, నా తండ్రికి ఒక మంచి ఉద్యోగం ఇప్పించండి, అప్పుడు మా కష్టాలన్నీ తొలగిపోతాయి. అలా ప్రార్థించి కవిత స్కూల్కి వస్తుంది. స్కూల్లో మళ్ళీ ఫీజు గురించి మాటలు పడాల్సి వస్తుంది. అప్పుడు కవిత చూపు వీణ వైపు పడుతుంది. దాంతో ఆమె దగ్గరికి వచ్చి, వీణ, మా నాన్నగారికి ఫీజు కట్టే స్తోమత లేదు, ఆయనకు నన్ను చదివించాలంటే చాలా కష్టంగా ఉంది, మీ నాన్నగారికి చెప్పి మాకు ఇంకొన్ని నెలలు గడువు ఇప్పించాలని అడుగుతావా? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ గురించి మా నాన్నగారితో నేనెందుకు మాట్లాడతాను? వెళ్ళి ఇక్కడి నుండి, నేనేం మాట్లాడేది లేదు. అలా అనకు వీణ, నేను కూడా నీకు హోంవర్క్ విషయంలో సహాయం చేస్తున్నా కదా, అదంతా నాకు తెలీదు, వెళ్ళి ఇక్కడి నుండి అని అరుస్తూ కవితను అక్కడి నుండి వెళ్ళగొడుతుంది. పాపం కవిత నిరాశగా ఇంటికి చేరుకుంటుంది. అక్కడ చూసేసరికి ఇంటి సామాన్లన్నీ బయటపడేసి ఉంటాయి. కొంతమంది వాటిని తీసుకెళ్తూ ఉంటారు. నాన్నగారు, ఏం జరుగుతుంది ఇక్కడ? తల్లి, ఎవరెవరికైతే డబ్బు ఇవ్వాలో వారంతా వాటికి బదులుగా ఇంటి సామాన్లను తీసుకెళ్తున్నారు. ఇదంతా చూడటం కవిత వల్ల కాదు. తను అక్కడి నుండి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత వచ్చి చూసేసరికి ఇంట్లో ఏ ఒక్క వస్తువు కనిపించదు. కనీసం పడుకోవడానికి బెడ్ కూడా ఉండదు, తను కిందే పడుకుంటుంది. మరుసటి రోజు కూడా కవిత ఆ చెట్టు కింద ఉన్న విగ్రహం దగ్గరకు వచ్చి తన సమస్యను చెప్పుకుంటుంది. అక్కడ పక్కన ఎర్రటి మెరుస్తున్న దారం కనిపిస్తుంది. కవిత దాన్ని లాగుతుంది. అప్పుడు అక్కడి నుండి రెండు పెద్ద పెద్ద రెక్కలున్న పక్షి ఎగురుతూ అక్కడికి వస్తుంది. అది చూసి కవిత చాలా భయపడుతుంది. చెప్పు పాప, నీకేం కావాలి? చూడ్డానికి నువ్వు చాలా మంచిదానివిలాగా ఉన్నావు, నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను, నీ మంచి మనసు వలనే నేను ఇక్కడి వరకు రాగలిగాను. అప్పుడు కవిత ఆ పక్షికి జరిగిన విషయమంతా చెప్తుంది. వెళ్ళు పాప, ఇంటికి వెళ్ళి చూడు, ఒక రెండు బెడ్స్ వచ్చి ఉంటాయి, అందులో ఒకటి బంగారు బెడ్డు, మరొకటి వెండి బెడ్డు. వాటితో ఏమవుతుంది? బంగారు బెడ్డుతో నువ్వు కోరుకుందల్లా దక్కుతుంది, ఇక వెండి బెడ్డి మీద పడుకుంటే మీకు ఒక మంచి ఇల్లు దక్కుతుంది, మీకు ఎటువంటి కష్టాలు ఉండవు. ఇది విని కవిత చాలా సంతోషపడి ఇంటికి వస్తుంది. ఇంట్లో బంగారు మరియు వెండి బెడ్స్ చూసి ఆశ్చర్యపడుతుంది.
తన తండ్రికి కూడా జరిగిన విషయం గురించి చెప్తుంది. ఇక బంగారు బిడ్డ ద్వారా కావాల్సిన అవసరాలను తీర్చుకుంటుంది, అందరి అప్పులను తీరుస్తుంది. ఇక వెండి బిడ్డ సహాయంతో ఒక విశాలమైన ఇంటిని పొందుతారు. అలా అంతా మంచిగా జరిగాక తను ఒక మంచి స్కూల్లో పేరును నమోదు చేసుకుంటుంది. ఇక తన కుటుంబంతో ఆనందంగా ఉంటుంది. గ్రామంలో ఉన్న వారంతా ఆమెతో స్నేహం చేయడానికి ఇష్టపడేవారు. అందులో వీణా కూడా ఉంటుంది. ఒక ఊరిలో అంజలి అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. అంజలి తండ్రి ఊరిలో పెద్ద వ్యాపారస్తుడు, అందువల్ల వీరి దగ్గర చాలా డబ్బు ఉంటుంది. కానీ అంజలికి మాత్రం ఈ విషయంలో ఎటువంటి పొగరు ఉండదు. తన అందరితో సరదాగా మాట్లాడుతుంది. ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే ఆమె నాన్నగారిని అడిగి ఇస్తుంది. ఒకరోజు అంజలి స్నేహితురాలు రూప ఆమె వద్దకు వస్తుంది. రూప చాలా బాధపడుతూ కనిపిస్తుంది. ఏం జరిగింది రూప, నువ్వెందుకని బాధపడుతున్నావు? సమస్య ఏంటో చెప్పు. ఏం లేదు అంజలి, వదిలేదాని గురించి చెప్తేనే కదా తెలిసేది. ఒకవేళ నేను సహాయం చేయొచ్చేమో. అంజలి, మా నాన్నగారి ఉద్యోగం పోయింది, ఉన్న పొలం కూడా ఎండిపోయింది. డబ్బు సంపాదించడానికి వేరే ఏ మార్గం కనిపించడం లేదు. ఈ కారణంగా మా ఇంట్లో రోజూ గొడవలు అవుతున్నాయి. ఇక నా చదువును కూడా కొనసాగించలేను. ఇది విని అంజలి చాలా బాధపడుతుంది. రూప, నువ్వు దిగులు పడకు, నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఈరోజే నాన్నగారితో మాట్లాడతాను, సరేనా? అలా అంజలి సాయంత్రం సమయంలో తన తండ్రి దగ్గరికి వెళ్తుంది. నాన్నగారు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీకు తెలుసు కదా రూప అని నా స్నేహితురాలు ఉండేది. హా, తెలుసు అంజలి. తన తండ్రి ఉద్యోగం పోయిందంట, అంతేకాక వారి పొలం కూడా ఎండిపోయింది. వారికి డబ్బు అవసరం చాలా ఉంది. ఒకవేళ మీకు వీలైతే వారికి సహాయం చేయండి. హా, తప్పకుండా చేస్తాను. తను నీ స్నేహితురాలు, అందుకని ఖచ్చితంగా సహాయం చేస్తాను. రూపకి చెప్పి ఆమె తండ్రిని నా దగ్గరికి పంపించు, నేను అతనితో మాట్లాడాలి. దాంతో అంజలి ఈ విషయం గురించి రూపకి చెప్తుంది. మరుసటి రోజు రూప తండ్రి అంజలి తండ్రిని కలవడానికి వస్తాడు. వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు. ఇక అంజలి తండ్రి అతనికి ఉద్యోగం ఇస్తాడు. అలా తను పని చేస్తూ ఉంటాడు. ఆఫీస్కి సంబంధించిన పేపర్ వర్క్ అంతా అతనే చూసుకుంటాడు. ఇది చూసి రూప తండ్రి మీద అంజలి తండ్రికి బాగా నమ్మకం కలుగుతుంది. అలా వారిద్దరూ కలిసి పనిచేసుకుంటారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆఫీసు లెక్కల్లో ఏదో తప్పులు జరుగుతున్నాయనే అనుమానం అంజలి తండ్రికి వస్తుంది. చూస్తుంటే ఆఫీసులో పెద్ద తప్పులే జరుగుతున్నాయి. ఎవరిదంతా చేస్తున్నారు, ఎలా తెలుసుకోవాలి? రూప తండ్రే మొత్తం చూసుకుంటున్నాడు. కానీ అతను చాలా నమ్మకస్తుడు, ఇలాంటి పని తను అస్సలు చేయడు. అప్పుడు ఒకరోజు అంజలి తండ్రి చూపు రూప తండ్రి మీద పడుతుంది. తను అంజలి తండ్రి బీర్వా దగ్గరికి వచ్చి ఆ బీర్వాని తెరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ బీర్వాలోనే విలువైన కాగితాలు ఇంకా డబ్బు దాచి ఉంటాయి. ఇదంతా అంజలి తండ్రి చూసి, ఓహో, ఇతను కష్టాల్లో ఉన్నాడని నేను ఉద్యోగం ఇస్తే ఇతనేమో నాకే ద్రోహం చేస్తాడా? ఏయ్, నువ్వేం చేస్తున్నా? నేనంతా చూశాను, వెళ్ళిపోయి ఇక్కడి నుండి. ఇంకెప్పుడు మళ్ళీ ఇక్కడికి రావడానికి ప్రయత్నించకు. అంజలి తండ్రి అతన్ని దొంగగా భావించి అతన్ని ఉద్యోగం నుండి తీసేస్తాడు. ఈ విషయం గురించి తను అంజలికి కూడా చెప్తాడు. ఇది విని అంజలికి బాగా కోపం వస్తుంది. తను రూప దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, రూప, మీ నాన్నగారు చేసింది చాలా తప్పు. మా నాన్నగారు అతనికి ఉద్యోగం ఇచ్చారు, కానీ మీ నాన్న మా నాన్నని మోసం చేయాలని చూశాడు. నన్ను క్షమించు రూప, ఇక నేను నీకు సహాయం చేయలేను. ఇది విని రూప చాలా దుఃఖిస్తుంది. ఒకసారి అంజలి ఇంటికి ఒక మహిళ వస్తుంది. తను చాలా జ్ఞానవంతురాలు, అంతేకాదు వింత వింత మాయలు కూడా చేయడం వచ్చు. అంజలి ఆమెని కలుస్తుంది. చెప్పు తల్లి, నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? మా నాన్నగారు నా స్నేహితురాలి నాన్నగారికి ఉద్యోగం ఇప్పించారు, కానీ అతను మా నాన్నకే మోసం చేయాలని చూశాడు. అసలు దీని వెనుక ఉన్న నిజమేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఎందుకని అతను అలా చేశాడు? అప్పుడు ఆ మహిళ కొద్దిసేపు ధ్యానం చేసి మాట్లాడుతూ, ఇప్పుడు నేను నీకు ఏమీ చెప్పలేను, కానీ నేను నీకు ఈ మాయాజలాన్ని ఇస్తున్నా.
నువ్వు ఈ జలాన్ని తీసుకొని రూప దగ్గరికి వెళ్ళి తనని కూడా నీ వెంట తీసుకెళ్లి అడవిలో ఉన్న నదిలో ఈ జలాన్ని కలుపు. అప్పుడు నీకు మొత్తం విషయం తెలుస్తుంది. సరే అండి, మీరు చెప్పిన విధంగానే చేస్తాను. అలా అంజలి ఆ జలాన్ని తీసుకొని రూప దగ్గరికి వెళ్ళి ఆమెకి జరిగిందంతా చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అడవిలో ఉన్న నది దగ్గరికి వస్తారు. అక్కడ ఆ నదిలో నీటిని కలుపుతారు. ఇక ఇద్దరు ఏం జరుగుతుందో అని చూస్తారు. అప్పుడు అనుకోకుండా నదిలో నుండి ఒక మెరుపు బయటికి వస్తుంది. ఆ మెరుపు నుండి మాటలు వినిపిస్తాయి. రూపా తండ్రి నిజాయితీ పరుడు, తను నిర్దోషి, అతన్ని ఇరికించారు. రూపా తండ్రి ఇంకా అంజలి తండ్రి కలిసి ఉండడాన్ని కొంతమంది చూడలేకపోతారు. అందుకనే వారే ఇదంతా చేశారు. ఎవరు ఎవరు ఇదంతా చేసింది? అప్పుడు ఆ మెరుపులో నుండి అసలు జరిగిన విషయం ఏంటో చూపిస్తుంది. రూపా తండ్రి విషయంలో మిగతా వారు ఎలా కాగితాలు తారుమారు చేశారో కనిపిస్తుంది. ఇదంతా చూసి ఇద్దరు చాలా కంగారు పడతారు. జరిగిన విషయం అంతా మనం మన తండ్రులకి ఎలా చూపించగలం? చూపించవచ్చు. ఇక్కడకు కొద్ది దూరంలో రెండు ఇల్లున్నాయి. వాటిలో ఒకటి బంగారు ఇల్లు, ఇంకోటి వెండిది. బంగారు ఇంటిలో మీరంతా ఉండొచ్చు, అడిగినది ఇస్తుంది. ఇక వెండి ఇంటిలోకి వెళ్తే అందరి మధ్యలో ఉన్న తప్పుడు భావనలు తొలగిపోతాయి. వారి సమస్యలన్నీ తొలగిపోయి నిర్దోషులుగా ఉంటారు. మరి ఆ తర్వాత ఆ వెండి ఇల్లు ఏమవుతుంది? ఎప్పుడైతే నిజనిజాలు తెలుస్తాయో ఆ తర్వాత వెండి ఇల్లు మాయమవుతుంది. అంతేకాక మరెప్పుడైనా నిజం గురించి తెలుసుకోవాలంటే మీరు వెండి ఇంటిని పిలవచ్చు. ఇదంతా విని ఇద్దరూ తమ తమ తండ్రులను తీసుకొని వెండి ఇంట్లోకి వెళ్తారు. అక్కడ జరిగిన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఆ రోజు నువ్వు ఆ బీరువా దగ్గర ఏం చేస్తున్నావు? నువ్వెందుకని ఆ బీరువాని తెరవాలని చూసావు? నేను ముఖ్యమైన పేపర్స్ని ఎవరైనా దొంగిలిస్తారనే వాటిని బీరువాలో పెట్టాలని చూశాను. అలా అసలు నిజం తెలిసాక ఇద్దరి మధ్య ఉన్న చెడు భావన తొలగిపోతుంది. ఇక వెండి ఇల్లు మాయమైపోతుంది. ఇక అందరూ కలిసి బంగారు ఇంట్లోకి వెళ్ళి ఆనందంగా ఉంటారు.